ఎవరైనా యాడ్ అవుతున్నారు నోయల్ గానీ ఈ కాన్సర్ట్ లో మనీషా ఇరబర్తిని అని ఓ సింగర్ ఉన్నది, తను కూడా ఇండిపెండెంట్ లో బాగా పైకి వచ్చింది ఈ మధ్యలో. అండ్ సత్యయామిని అని చెప్పేసి మమతల తల్లి సాంగ్ పాడింది కీరవాణి సార్. మేమందరం ఈ సింగర్స్ అందరం కూడా ఒకటే కీరవాణి గారు స్కూల్ అనమాట. సో సత్యయామిని కూడా ఆ రోజు నాకు ఫీమేల్ రెండర్ చేయబోతున్నారు అండ్ ఫీమేల్ సాంగ్స్ వాళ్ళు ప్రజెంట్ చేయబోతున్నారు నాతో పాటు డ్యూయట్ సాంగ్స్ ఏమన్నా ఉంటే అండ్ మెలోడీ సాంగ్స్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్స్ అన్ లైవ్ కాన్సర్ట్. ఈ హైదరాబాద్లో ఒక తెలుగు సింగర్ ఇప్పటిదాకా అంత బాగా ప్రజెంట్ చేయలేదు, అంత బాగుంటుంది అన్న. రాహుల్ గారు, మీరు బస్తీ నుంచి వచ్చారు, బస్తీ సాధారణ బస్తీ నుంచి ఈ స్థాయికి దిగారు కదా, అవును, మీలాగా టాలెంట్ ఉన్న బస్తీ కుర్రాలకు మీరు ఇచ్చే సందేశం? ఇచ్చే సందేశం అంటే అన్న, బేసికలీ నేను టోటల్ సి క్లాస్లో పుట్టిన ఉందన్న. సి క్లాస్లో పుట్టిన మనిషి ఏంటంటే బి క్లాస్లో బతకగలుగుతాడు, ఏ క్లాస్లో వాళ్ళకి బతకగలుగుతాడు. కానీ ఏ క్లాస్లో పుట్టిన వాళ్ళు జర కిందికి దిగాలంటే జర వాళ్ళకి నామూషి ఉంటుంది, జర వాళ్ళకి కంఫర్ట్ జోన్ నుంచి అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్లో ఉండాలన్నట్టు ఉంటుంది. అంటే ఈ దేవుడి సారి తెలివితేటలు, మంచి తెలివితేటలు, ఎవడు ఎట్లా ఉంటాడు, ఎదుటోళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా మూవ్ అవుతారు అని గుర్తించింది. నేను బేసికలీ ఈ సి క్లాస్లో పుట్టినందుకు అక్కడ మాహోల్ ఎట్లుంటుంది అంటే, పొద్దుగాల నేను అరే నేను ప్లేబ్యాక్ సింగర్ అయ్యి గానే గారోరే అని కొంచెం ఓల్డ్ సిటీలో ఉట్టి పెరిగిన అనమాట. మై గానే గారోరే మూవీస్ మే అది అంటే కొంచెం ఆర్కెస్ట్రా మే గారా అని అంటారు వాళ్ళు. అట్లా అనమాట, ఏ ఆర్కెస్ట్రాలో వాడుతున్నారు అను అని అంటారు. పొద్దున్న లేస్తే మెకానిక్ లోపాలు చేసుకుంటారు, గాలి పని చేస్తారు, అట్లా బస్తీ అనమాట. ఆ బస్తీ లాంటి ఏరియాలో నుంచి పుట్టుకొని వచ్చిన కాబట్టి ఇంకా నేను నా మెంటాలిటీస్ కన్నా కూడా మెచ్యూర్డ్ మెంటాలిటీస్ని ఎక్కువ కలిసిన కాబట్టి నా లైఫ్లో కొంచెం ఆ మెచ్యూరిటీ అనేది నాకు కూడా వచ్చింది అన్నట్టు అనిపించింది అన్న. హాయ్ రాహుల్ గారు, ఐఎమ్ ఫ్రమ్ సునీల్ ఫ్రమ్ V3 న్యూస్ ఛానల్ అన్న. ఇక్కడ అన్న, ఇక్కడ అన్న V3 న్యూస్ ఛానల్. మీరు ఇండిపెండెంట్ సింగర్గా కెరియర్ స్టార్ట్ చేశారు, అవునన్న, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మూవీస్లో ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి Bigg Boss 3 అన్న. ఈ మూడు మీకు 3 స్టేజెస్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఇచ్చినాయి? మీ ఫర్దర్గా మీ ఫ్యూచర్లో మీ గోల్స్ ఏమున్నాయి? ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్లేబ్యాక్ సింగింగ్ అన్న. ప్లేబ్యాక్ సింగింగ్లో ఇప్పుడు ఏంటంటే పడదేకే సామ్నేకే అద్మి అంటారు. అంటే స్క్రీన్ మీద కనిపించిన వాళ్ళనే ఫేసెస్ రికగ్నైజ్ అవుతాయి. ఆ పాటలు హీరో ఫేస్ చూస్తారు కానీ పాట ఎవరు పాడిదన్న గుర్తించే అంత జనరల్లీ ఉండదు మనకు. ఎవరో మూవీ చూసినా కానీ కూడా మావి ఏంటంటే కింద టైటిల్స్లో పేర్లు వస్తుంటాయి. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఆ పేరు కాస్త నా ఫేస్ రికగ్నేషన్ అవ్వాలని చెప్పేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. చిరంజీవి గారు వస్తున్నారు, అవార్డు ఇచ్చారు కదా, నాకు అర్థం కాలే, అవార్డు ఇచ్చారు కదా, మీకు చిరంజీవి గారు వస్తున్నారు? లేదు లేదు లేదన్న, రావట్లేదు. చిరంజీవి గారు రా, మనం కలవాలంటే 10 అపాయింట్మెంట్లు తీసుకోవాలన్న. ఓకే, సోలో పర్ఫార్మెన్స్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.